ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీటిని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇక తెలంగాణలో ఈ జిల్లాలోనూ ఈ జిల్లాలో వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాలో వర్షాలు కురుస్తాయని మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ అప్డేట్ను అయితే తీసుకురావడం జరిగింది ఆ వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే వెళ్ళకముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్రతి వీడియోలోనూ రిక్వెస్ట్ చేస్తున్నాను సపోర్ట్ చేయమని అడుగుతున్నాను దయచేసి వీడియోలు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు వీడియోలు చూడట్లేదు లైక్ చేయట్లేదు ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మనకు మన రెండు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జనగామ కామారెడ్డి కరీంనగర్ ఆసిఫాబాద్ నిర్మల్ సిరిసిల్ల సిద్దిపేట యాదాద్రి మేడ్చల్ మల్కాజ్గిరి వరంగల్ హన్మకొండ మహబూబున మహబూబాద్ జిల్లాలో రానున్న రెండు గంట రెండు గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది సుమారు నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది మరోవైపు హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది మనస్థలిపురం ఎల్బీనగర్ హయత్నగర్ పరిధిలో నీరు రోడ్లపై చేరి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కాబట్టి ఈజి ఈ ఇక్కడ ఈజీ ఈ ప్రాంతాలలోని ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలి అని ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలి అని హై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది ఇక ఏపీలో చూసుకున్నట్లు అయితే ఏపీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో మంగళ బుధవారంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది శ్రీకాకుళం విజయనగరం అల్లూరి మన్యం వైజాగ్ కాకినాడ తూర్పుగోదావరి కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి గుంటూరు తదితర జిల్లాల్లో భారీ వానలు పడొచ్చని పేర్కొంది రేపు మన్యం అల్లూరి అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి కృష్ణా ప్రకాశం తూర్పు తిరుపతి కడప తదితర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది అని వివరించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి